జైదేపూర్ మండల కేంద్రంలో గల ఎంఆర్సీ కార్యాలయం ఎదుట జాక్టో ఆధ్వర్యంలో మహాధర్ణ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. రేపు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాధర్ణాను పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని జాక్టో ప్రతినిధులు రామచంద్రం శంకర్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల బాధ్యులు అంకం వెంకటేశ్వర్లు, మెహబూబ్ పాషా, చర్యాల కృష్ణ, సోమచారి, శివుడు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సంఘాలతో చర్చించిన ఏ ఒక్క సమస్య కూడా సాధించకపోవడం శోచనీయం. ఆ సమస్యల సాధన కోసం పోరాటమే శరణ్యమని నమ్ముకొని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకదాటిపై ఒక ఐక్య కార్యాచరణ పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే రేపు సిద్దిపేటలో జరిగే సామూహిక నిరాహార దీక్షలకు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరు కావాలని, అలాగే 29న హైదరాబాద్లో ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించబోతున్నాం, దానికి కూడా అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు రావాలని కోరుకుంటూ పిలుపునిస్తున్నాం. ప్రత్యేకించి ఎన్నో రకాలుగా తీర్చిదిద్దుతామని చెప్పి అనేక రకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక దఫాలుగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల వర్గాలన్నీ కలిసి ఏకంగా ఐక్యంగా అనేక రకాల పోరాటాలు నిర్వహించినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేకుండా ఉన్నటువంటి సందర్భంలో ఒత్తిడులకు గురై గత 2018 సంవత్సరం మే 16వ తేదీ నాడు ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించి 4 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపి వివిధ రకాల హామీలను రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అలా రాతపూర్వకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో హామీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నీటి మీద రాతలైపోయినవి. నేటి కూడా ఒక్క హామీ కూడా నెరవేరినటువంటి సందర్భం లేదు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రేపటి రోజున డిసెంబర్ 17వ తేదీ రోజున జిల్లా కేంద్రంలో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించుటకు నిర్ణయించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కోరుతా ఉన్నాం. ఉపాధ్యాయులందరూ కూడా సంఘాలకు అతీతంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని మన కోరికల్ని నెరవేర్చుకునే వైపుగా పయనించాలని కోరుతా ఉన్నాం.